ఇటుక సంచలన వ్యాఖ్యలు చేశారు మహాసేన రాజేష్ అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానన్నారు అన్నారు పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్ లు టిడిపి అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు రాజేష్ పట్ల టిడిపి జనసేన క్యాడర్ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో బరిలో నుంచి తప్పుకుంటానని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటన విడుదల చేశారు ఈ రోజంతా కోర్టులోనే ఉన్నానండి జగన్ రెడ్డి బెయిల్ కేసులో ఒక కేసుకు సంబంధించి ఈ రోజున ఎగ్జామినేషన్ కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కోర్టులో ఉండాల్సి వచ్చింది చేయని తప్పుకి అలాగా కోర్టులో పడిగాపులు కాస్తూ అలా నిలబడి ఉండటం కష్టంగానే అనిపిస్తుంది అయితే ఆ కోర్టు నుంచి ఇంటికి వచ్చాను ఏంట్రా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయమైన కేసులు పెట్టాడు మనం తప్పు చేయలేదని తెలిసి కూడా ఎంత కష్టపడాల్సి వస్తుంది అని బాధలు వచ్చాను ఇంటికి ఫేస్బుక్ ఓపెన్ చేయగానే రాజేష్ మహాజన్ మీద బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం అట ఎందుకంటే బ్రాహ్మణ మహిళల్ని నేను అవమానించానట అందుకని వైజాగ్లో టీడీపీ కార్యాలయం ముట్టడించారట రేపు ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముట్టడించబోతున్నారట అయ్యా బ్రాహ్మణ సంఘాల వారు ఇక మీరు చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే మరొకరినో ముట్టడించకండి సార్ ఒకవేళ నిజంగా రాజేష్ మహాసేన అనేవాడు పోటీ చేస్తే గెలవటం అసెంబ్లీకి గెలటం కూడా పక్కన పెట్టి పోటీ చేయటం కూడా ఇంతమందికి నచ్చట్లేదని నాకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని కూడా ఎంత సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తారని నేనైతే ఊహించలేదండి దయచేసి మీరు నిజంగా అంత ఘోరంగా వారి మీదకి సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేద్దామనే ఆ ప్రయత్నం కనుక చేస్తే నేనే ఆగిపోతానులేండి నా కోసం ఏకంగా అంత పెద్ద పెద్ద పార్టీలని బదనాం చేసేయాలని నిజంగా తలుచుకుంటుంటే ఒకసారి జగన్ రెడ్డి స్ట్రాటజీలు అంతు చిక్కవండి అసలు